स्वागतम श्री सुमधुरा आर्ट्स अकाडमी अनु सिस्टर्स नेलकोल्पिनटुवंटि संस्थ इदि अनु सिस्टर्स नेनु घंटसाल गारी 51 रोजुल कार्यक्रमं नेनु चेसिनप्पुडु चेयरमैन गारि सभलो मोट्टमोदटिसारिगा वाळ्ळ पाटलु विनडं जरिगिंदि चाला गोप्प गायनि वाळ्ळ मुग्गुरु कूडा ई मध्यने मेमु निर्वहिस्तुन्न వికలాంగుల పాఠశాలలో స్వచ్ఛందంగా అక్కడికి వచ్చేవారు ముగ్గురు కూడా అక్కడ ఉన్నట్టు వికలాంగుల పిల్లలకు 500 మంది వికలాంగుల పిల్లలకి వాళ్ళు ఇక్కడ రాలేరు కాబట్టి వారి గానామృతాన్ని పంచిపెట్టి వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించారు ఇది వంశీ సంస్థ ఎన్నో కార్యక్రమాలని మసుందరావు గారు చెప్పినట్టుగా 40 సంవత్సరాల చరిత్ర గల సంస్థది ఆ సంస్థ నేను స్థాపించానని నాకు అనిపిస్తుంది అందుకని మొదటి ఆ సంస్థకి నేను సెల్యూట్ చేయాలి నేను స్థాపించిన సంస్థ అయినప్పటికీ కూడా ఆ సంస్థ పెట్టకపోతే మేము ఎక్కడో గాలి పట్టుకెళ్ళే మనుషులు లాంటి వాళ్ళం మేము ఆఫీసులో గుమస్తాలు లాంటి వాళ్ళం సంస్థ పెట్టడం ఎంత కష్టమో సంస్థ ఎదగటం కూడా అంతే కష్టం ఒక చెట్టు నాటడం ఎంత కష్టమో చెట్టు పెరగటం కూడా అంతే కష్టం అందుకని వంశీ సంస్థ ఎన్నో వేల వేల కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాల్లో ఉన్న ఇవాళ 50 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది 50 మంది మా దగ్గర వర్క్ చేస్తున్నారు సంవత్సరానికి 50 లక్షల ఖర్చు ఇదంతా కూడా దాతలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా దాతల సహకారంతో సభ్యుల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంస్థ ఇది అయితే ఈ సంవత్సరం 40 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా నేను విజయబాబు గారు మాట్లాడుకున్నప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాం వేరే సంస్థలు చారేగారి సభ రెంట్ 6.5 రూపాయల దాకా ఉంది రవీంద్రభారత్ రెంట్ 10,000 రూపాయల దాకా ఉంది ఈ రెంట్ కట్టుకోలేక కార్యక్రమాలు చేయలేనటువంటి సంస్థలు చాలా ఉన్నాయి చిన్న చిన్న కళాకారులు ఉన్నారు ప్రతి నెల కూడా ఒక సంస్థకి మేము ఎక్కువ సాయం చేయలేకపోయిన వంశీ సంస్థ కనీసం ఆ థియేటర్ బుక్ చేసి ఇవ్వాలని నిర్ణయించాం విజయబాబు గారి సలహా మేరకు అంటే చారే గంటకు 6-7 వేల రూపాయల దాకా రెంట్ అవుతుంది రవీంద్రభారత్ 10,000 అవుతుంది అయితే రవీంద్రభారత్ 10,000 కట్టిన 2,000 వాపస్ వస్తుంది అయితే రవీంద్రభారత్ తొలగటం మన కష్టం మేము మొదటి నుంచి కూడా వంశీ సంస్థ ప్రేక్షకుల సంస్థ ప్రేక్షకులు ఆదరించిన సంస్థ ఇది ఏ రాజకీయ నాయకులు వాళ్ళ సంస్థ కాదు నాకు ఎక్కువగా ఈ ప్రాంతం ఇష్టం నాకు రవీంద్రభారత్ కంటే కూడా ఇక్కడ హృదయం ఇచ్చే ప్రేక్షకులు ఉన్నారు హృదయంతో మాట్లాడతారు ఇప్పుడు కనిపించిన చాలా ప్రేమగా స్పందిస్తారు అలాంటి ప్రేక్షకులను వదిలిపెట్టుకోవటం మాకు ఇష్టం లేదు కాబట్టి ఎంత 51 రోజులైనా సంవత్సర ప్రోగ్రాం అయినా ఈ ప్రాంతంలో చేయటమే నాకు చాలా మక్కువ అన్నమాట అలాంటిది ముగ్గురు సోదరి మనుషులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము చేసిన సాయం కాదు సాయం కాదు అని వాళ్ళకి సహకారం అని వేసుకోమంటే మొదట మా పేరు వేసారు అతి ప్రేమతో వంశీ సంస్థ మేమే ఈ కార్యక్రమం చేసినట్టుగా ఈ కార్యక్రమం నేను చేయట్లేదు వాళ్ళు చేస్తున్నారు నేను సహకరిస్తున్నాను నాకు తక్కువ నా పాత్ర ఏమైనప్పటికీ కూడా మా సంస్థకు ఈ విధంగా ఒక మంచి కార్యక్రమానికి జనవరి నెలలో మొదటి రోజున ఇక్కడ కార్యక్రమం చేసే అవకాశం మేడం ఇవాళ జనవరి ఎండింగ్ అవుతున్న చివరి రోజులో మనం ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చారు వారి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విజయబాబు గారి ముఖ్య అతిథి నాకు 3 దశాబ్దాల నుంచి ఆప్త మిత్రులు నాకు ఆయన మొదటి నుంచి కూడా ఎంత బిజీగా ఉంది ఇది ఎడిటోరియల్ రాసుకునే టైం ఆయన ఆంధ్రప్రదేశ్లో అని ఎయిటోర్లు రాస్తే కానీ రేపు పేపర్లు రాదు అయినప్పుడు ఇక్కడి నుంచి ఆయన ఆఫీసు భవనం గంటన్నర పడుతుంది ఆయన ఇబ్బంది పెడుతుంటా మీరు తప్పితే ఎవరు లేరని రావాలని చెప్పి మన విజయబాబు గారు ఎక్కువ మనకి ఈ ప్రాంతానికి సంస్థలకు వచ్చి సాయం చేయటం అంతేకాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈ న్యూస్ వచ్చేటట్టుగా ఆయన కళా సంస్థలు సాయం చేస్తున్నారు అంటే ఒక ఆంధ్రప్రభ పత్రిక ద్వారానే వేరే జిల్లాల్లో కూడా మనకి దంటనారాల కార్యక్రమాలు తెలుస్తున్నాయి వేరే దినపత్రికలు మనకి ఈ ఏరియాస్కు పరిమితం చేయటం వల్ల న్యూసులు చాలా గొప్ప ప్రోగ్రాములు కూడా రవీంద్రభారత్ అలాగే ఉంటాయి ఖైరతాబాద్ జోన్లో పడుతుంటాయి వేరే ప్రాంతం వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిధి వల్ల వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారం వల్ల వాళ్ళు వేరే పత్రికలు అన్నీ కూడా ఎంతో సహకరిస్తున్నాయి మన న్యూస్ వేరే రేపు పొద్దున న్యూస్ వచ్చేస్తుంది ఇక్కడ జరిగిన న్యూస్ దానికి ప్రతి పత్రికకి మేము ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా ఆంధ్రప్రభకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా చూసే విధంగా ఆన్లైన్లో పంపిస్తారు న్యూస్ ఆయన ఆ న్యూస్ చూసి రేపు తెల్లవారు రాత్రికి నాకు ఫోన్లు వచ్చేస్తుంటాయి అంటే మనకు రాత్రి
వాళ్ళ పగలు కాబట్టి అది చదివి నాకు చెప్తుంటారు మీ పేపర్ ప్రోగ్రాం జరిగింది అని. మనకంటే పొద్దుట మన రేపు పొద్దుట కంటే రాత్రికే నాకు న్యూస్ తెలిసిపోతుంది వాళ్ళకి. అందుకని ఈ విధంగా వాళ్ళ కళాకారుల కుటుంబ వారిది వారి అబ్బాయిని వాళ్ళ అమ్మాయి కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరు పిలిచినా వచ్చే విజయబాబు గారు ఇలాగ మీరు రావాలి విజయబాబు గారు మీరు ఎంకరేజ్ చేయాలి సంవత్సరం తెలియజేస్తున్నాను. అలాగే మసూదండా గారు నాకు కూడా వారు మూడు దశాబ్దాల నుంచి ఆప్తమిత్రులు, మా మిస్సెస్ క్లాస్మేట్ కూడా ఆయన, అంత వారి ఫ్యామిలీతో నాకు సంబంధం ఉన్నటువంటి మన మసూదరావు గారు, మేమిద్దరం కలిసి నంది అవార్డ్స్లో మేము మెంబర్స్ కావడం వర్క్ చేశాం. ఏ పదవిలో ఉన్న మసూదరావు గారు అప్పటి నుంచి ఇప్పుడు ఎవర్ గ్రీన్ లాగా అలాగే ఉంటారు. ఎవర్ గ్రీన్ ఆఫీసర్ అనమాట మసూదరావు గారు. వారు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చిన స్వాగతం పలుకుతున్నాను. ఇక మనకి శ్రీనాథరావు గారు వంశీ సంస్థలో తొలినాళ్లలో వంశీ వేదికల మీద పాడిన ప్రముఖ గాయకుడు శ్రీనాథరావు గారు. వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటూ తన వృత్తి ధర్మంగా ఎక్కడున్నా ప్రతి కళా సంస్థకు చేయూతనిస్తున్న వ్యక్తి శ్రీనాథరావు గారు. అంటే ఎవరైనా పెద్ద పదవుల్లోకి వెళ్ళినప్పుడు మన విజయబాబు గారు పెద్ద పదవిలో ఉండి సంస్థలు మర్చిపోలేరు, మసూదనావు గారు వాళ్ళు మన దూరదర్శన డైరెక్టర్ కూడా సంస్థలు మర్చిపోలేరు, శ్రీనాథరావు మంచి పదవిలో ఉండి సంస్థలు మర్చిపోలేరు. వారు చేయూతనిస్తున్నారు సంస్థలు కదా, చాలా గొప్ప విషయం. వాటి వారికి నేను స్వాగతం పలుకుతున్నాను. తర్వాత ఈ కార్యక్రమం రాధా ప్రశాంతి చాలా సంవత్సరాలు రాధా ప్రశాంతి సినిమాలు యాక్ట్ చేసింది. ఈ మధ్యన గృహిణిగా వెళ్ళిపోయి పిల్లల్ని కానీ పిల్లల్ని పెద్దవాళ్ళు చేసుకుంటూ మళ్ళీ ఫీల్డ్లోకి రాలేదు. ఈ మధ్యన మళ్ళీ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతూ రాధా ప్రశాంతి మా సంస్థలకి చాలా చేయూతనిచ్చే మనిషి. రాధా ప్రశాంతి స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇంకా చార్యన్ గారు ఎన్నో కార్యక్రమాలు జీవం సొంతగా కార్యక్రమాలు చేసి ఎంతోమంది కళాకారులని ఎంకరేజ్ చేస్తున్నారు, వారికి స్వాగతం. అదేవిధంగా ప్రిన్సిపాల్ శేషబాబు గారు మంచి రచయిత, వారికి స్వాగతం పలుకుతున్నాను. అందరికంటే ముఖ్యులు నాకు ఆప్తులు మేడపాటి జల్దారెడ్డి గారు. జల్దారెడ్డి అనే పేరే గమ్మత్తుగా ఉంది. జల్దారెడ్డి మన జల్దారెడ్డి అనే పేరు జనరల్గా మనకి ఎక్కడ అలాంటి పేరు వినం అంటే ఆయన ఏంటి జల్సాగా ఉండే జల్దారెడ్డి అనమాట. చాలా వదాన్యులు ఆయన, చాలా వదాన్యులు. మీరు ఎప్పుడైనా సరే మంచి పని చేసేటప్పుడు మంచి కార్యక్రమాలు ఎవరైనా పేదవాళ్ళు సాయం చేయగలన్నా జల్దారెడ్డి గారు అడ్రస్ తీసుకోండి, కేర్ ఆఫ్ జల్దారెడ్డి అంటే సహాయానికి మారు పేరు జల్దారెడ్డి గారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. సుధామయ్య అద్భుతమైన వ్యాఖ్యాత 51 రోజులు ఘంటసాల గారి కార్యక్రమాలు నిర్విరామంగా వ్యాఖ్యానం చేసి వ్యాఖ్యాన శిరోమణి బిరుదుని అక్కినే నాగేశ్వరరావు గారు నారాయణ రెడ్డి గారు అమ్మాయి గుర్తించారు. 51 రోజులు కంటిన్యూగా చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి సుధామయ్య గారు ఇవాళ పాడుతున్న ప్రతి సింగర్ కూడా అద్భుతమైన సింగర్ పాడుతున్నారు. ఇవాళ గాయని గాయకులందరూ కూడా నేను అభినందిస్తూ మిత్రా గారు, రమణ గారు, శ్రీనాథరావు గారు, దశరథరాజు గారు, సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ మరోసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇలాగే మా సంస్థలన్నిటికీ కూడా మత్సరావు గారు అన్నట్టుగా ఇంకా కుర్చీలు తక్కువ ఉన్నాయి కానీ అంటే ఇక్కడ ఏమిటంటే థియేట్ వీళ్ళు Thank you.